హాయ్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రైతు బంధుకి సంబంధించి ఎవరెవరికి రానున్నాయి, సో ఇప్పటివరకు రాని వారికి ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను. కాబట్టి మీరందరూ తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. మన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా లైక్ చేస్తారనేది ఆశిస్తున్నాను. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఫాలో అవుతుండండి. లేట్ చేయకుండా రైతు బంధుకి సంబంధిత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 19 లక్షల ఎకరాలు పెట్టుబడికి అంటే వ్యవసాయానికి పనికిరాని భూములే ఉన్నాయి. దీనికి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలను ప్రతి ఏటా వృధాగా వెళ్ళిపోయాయి అనేది అయితే ఇక్కడ మీరు సారాంశం అయితే చూసుకోవచ్చు అనమాట. సో 19 లక్షల ఎకరాలకి సాగు లేకుండా వ్యవసాయ భూములు జాబితాలో ఉన్నాయి. దీని ప్రకారం ఎకరాకి 10,000 చొప్పున 1,900 కోట్లు వారి ఖాతాలలో జమైన నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయంతో ఈ నిధులు ఆదా కానున్నాయి. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు అనేవి సో ఉత్తి పాడుబడ్డ భూములకి వెళ్ళిపోయాయి అనేది అయితే ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు బంధుకి సంబంధించి మరో 1,200 కోట్ల రూపాయలను విడుదల చేసిందనమాట. ఈ 1,200 కోట్ల రూపాయలు దాదాపుగా 12 ఎకరాల వరకు ఈ నిధులు జమకి అవసరమైతే పడబోతున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 7,600 కోట్ల రూపాయలు కావాలి. సో తాజాగా మనం చూసుకున్నట్టయితే 2,400 కోట్లు 3 నుండి 4 ఎకరాల వరకు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 4 నుండి 7 కేటగిరీలకు సంబంధించిన రైతుల ఖాతాల్లో వేయడానికి 1,200 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కాబట్టి ఇది ఒక మంచి శుభవార్త. ఎంపటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇవి విడతల వారీగా రైతుల ఖాతాలలో జమ అవుతూ ఉంటాయి. కాబట్టి తక్షణమే ఇదే సమాచారాన్ని షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవుతూ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.